ముగింపు దేవుని వాక్యంలో నుండి లేవీయ కాండము 3వ అధ్యాయం తీసుకుందాం. మొదటి వచనం నుండి 5వ వచనం వరకు మనం మార్చి మార్చి చదువుకుందాం. మీరున్న స్థలాలలో బైబిల్ తెరిచి మీ భాగం ప్రార్థనాపూర్వకంగా మీరు చదవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే కానీ ఆడుదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలెను. తల మీద తన చేయి ఉంచి అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంతరముల లోపలి క్రొవ్వును, ఆంతరముల మీది క్రొవ్వంతటిని, రెండు మూత్ర గ్రంథులను వాటి మీదను, డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను హోమముగా యెహోవాకు అర్పింపవలెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలం మా ప్రభు దినమందు మీ సన్నిధిని చేరి మీ బల చుట్టూ మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరచినట్లు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయానికై మీకు స్తోత్రాలు. నిశ్చయముగా మీరు ఆరాధనకు అర్హుడవు, ఘనత మహిమ ప్రభావములు పొందతగిన దేవుడవు. మీరు సెలవిచ్చారు, నేను యెహోవాను ఉన్నవాడను అనువాడనని. మార్పు లేని దేవుడవు, నిన్న నేడు సదాకాలం ఏకరీతిగా ఉన్నవాడు. మీ కార్యములు ఆశ్చర్యమైనవి, మీ ఆలోచనలు మీ బుద్ధి జ్ఞానుల బాహుళ్యం ఎంతో గొప్పది గంభీరమైనది. మీ కార్యములు శోధింప శక్యం కానివి. మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములు అందరి సమస్తమును సృజించి మహత్తుగల మార్చేది సమస్తమును నిర్వహించుచున్న మహిమగల దేవుడు, లోకమందంతట మీ మహిమ మీ ప్రభావము మీరు కనపరచుతున్న దేవుడు, మీకెంతో స్తోత్రాలు. అదే సమయంలో మనుష్యుని జ్ఞాపం చేసుకుంటూ వాడు ఏపాటివాడు, నరపుత్రుని దర్శించడం వాడు ఏపాటివాడు, మేము మనుషులం. ఈ లోకంలో దైరతండి శరీరంలో జన్మించి పాపంలో జీవించుచు ఉన్నవారం, హేయులం చెడినవారం, నీళ్లు త్రాగునట్లుగా దుష్క్రియలు త్రాగిన వాడును, అలాగూ చేయిచు చేసిన వాడునని మేము చేసిన వారమని ఒప్పుకొనుచున్నాం. ఆయనను పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, హేయుడు చెడిన నీళ్లు త్రాగినట్లుగా దుష్క్రియలు చేసిన మానవుని ఏమాత్రం కాదని నిరాకరించలేదు, ప్రేమించారు. మీ సొంత కుమారుని ఆ మనిషిని లోకాన్ని మీరు పంపించారు. మా కొరకై శిరలో తన ప్రాణమిచ్చి సమాధి చేయడం సజీవుడై తిరిగి లేచడం ద్వారా మా పాపలకు క్షమాపణ, మాకు విమోచన, మాకు గొప్ప రక్షణ అనుగ్రహించినందులకై మీకు ఎంతో స్తోత్రాలు. ఈ దినమున మేము మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటూ మీరు మాకేమై ఉన్నారో, మా కొరకై మీరు ఏం చేశారో, ఏం చేస్తూ చేయలేయి ఉన్నారో తలంచుకుంటూ మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రభా. అంగీకరించు మా ఆరాధన. మీ బలిలో మేము పాలు పొందేందుకు కొరకై మమ్మల్ని సిద్ధపరచు. మా గమనాందించిన మీ వాక్యాన్ని తండ్రి మాకు ఆశీర్వదించు. మీరే మాతో మాట్లాడమని మీకు ప్రార్థన చేస్తున్నాం. మా అందరి హృదయములు ఎరిగిన దేవుడవు, అంతేకాదు మాతో మాట్లాడగల జీవముల దేవుడవు కనుక మీకు స్తోత్రాలు. మీ వాక్యమును ధ్యానం మాకు దీవించి ఆశీర్వదించు. మా జీవితాలు పరీక్షించుకొని సరి చేసుకున్న వారమై మీకు సమర్పించుకొని ఆ ప్రకారం మీ మయం కొరే ముందుకు సాగుటకు సహాయపడమని. మీ వాక్యం నచ్చుకై మేము చాలిన వారం కాము. మాకు చాలిన దేవుడు నీవే, మా సామర్థ్యం నీవే అయినావు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తూ అందరూ అంతటను
ప్రభు సన్నిధిని మెలకుగా ప్రార్థనాపరంగా తయ తండ్రి మీ వేచి ఉన్నట్లుగా అనుగ్రహించం. ఎవరు తమ భాగం పోగొట్టుకోకుండా సాయం చేయమని చీకటి శక్తులవని కార్యములని యేసు ప్రభు వారి శక్తిని నామను బట్టి గద్దిస్తూ బంధిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ వాక్య భాగానికి మనం వద్దాం. ఆదివారంలో మన ధ్యానము కొరకై లేవీ కాండము ఆ బోలను గురించి మనం ధ్యానింప ఆరంభించాం. ఆ ప్రకారం మనం కొనసాగుతున్నాం. దహన బలిని గురించి మనం చూచాం 1వ అధ్యాయం. 2వ అధ్యాయము నైవేద్య బలిని గురించి మనం చూచాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో సమాధాన బలిని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ముందు అదే భాగానికి మనం వచ్చాము. లేవీ కాండము 3వ అధ్యాయము 1వ వచనం. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అని. సరే, అర్పించే ఆ ఇశ్రాయేలుకు మనం రాకముందు, లేక ఈరోజు మన విషయానికి మనం రాకముందు, ఈ ప్రపంచంలో భూమి మీద సృష్టి నుంచి నేటి వరకు ఆకాశం కింద నిర్దోషమైన పవిత్రమైన సమాధానార్థమైన బలిని అర్పించిన వాడు యేసుక్రీస్తు ప్రభు తప్ప మరి ఎవరునూ లేరు అని. కనుకనే ముందు ఆ మొదటి తలంపు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అర్పించిన అర్పణమును బలి, అది సమాధానార్థమైన బలి. అయితే కొన్ని బైబిళ్ళల్లో ఇంగ్లీషులో కొన్ని వర్సెస్లో ఈ మొదటి వచనంలో లేవీ కాండం 3వ అధ్యాయము 1వ వచనంలో ఫెలోషిప్ ఆఫరింగ్, విశేషంగా ఎన్ఐవి వర్షన్లో ఆ మాట చూస్తాం. అవును, నిజమే. కాబట్టి ఇప్పుడు మన కింద చూడబోయే తలంపులన్నీ కూడా మనం అర్పించేవన్నీ కూడా అవి సమాధానార్థమైన అర్పణలు కాదు, కానీ ఆ ప్రభువైన క్రీస్తు అర్పించిన అర్పణం ద్వారా మనకు తేబడిన సమాధానం సహవాసంలో మనము అనుభవించి ఆనందించేటటువంటి ఆ ధన్యతలు దీవెనలన్నిటి కొరకై మనం ఏం చేయాలి, మనము అర్పించాలి అర్పణము బలి అనేది మనం చూడబోతాం ఇప్పుడు. అయితే మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పించిన ఆ సమాధాన సహవాసపు బలి, ఒక వ్యక్తి ఆ బల్యర్పణం యొక్క అనుభవంలోనికి రాకుండా ఆ 3వ అధ్యాయంలో తదుపరి తాను ప్రభువైన దేవునికి సమాధాన బలి ఏమాత్రమును త్యాజాలడు అని. అందుకని తలంపు ఈరోజు ఈ ఉదయకాలం ధ్యానంలో మొదటిగా లేవీ కాండం 3వ అధ్యాయము 1వ వచనం, ఇది సహవాసపు బలి. అవును, నిజమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అర్పించిన అర్పణము బలి చేసిన అద్భుతమైన కార్యం అది మానవుని జీవితంలో. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం చివరి భాగం చదువుతూ ఉన్నాను. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థులు కాక ఇండుటకు సాధనములు కల్పించుచున్నాడు. ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది మనల్ని ఆదికాండం 3వ అధ్యాయమునకు తీసుకొని పోతుంది అని. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఈ కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తాం.
ఎవడో ఆ తోలివేయబడిన వాడు ఆ ప్రాణము తీయబడని వాడు ఎవరు అదనే ఆదాము హవ్వలు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆదికాండం 2వ అధ్యాయము 16 17 వచనాలలో నీవు తినకూడదు తిని దినాన నిశ్చయంగా నీవు చచ్చేదవు అని అయితే 3వ అధ్యాయములో ఆదాము హవ్వలు ఏకీభవించి ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించారు అందువలనే యోహాను రాసే మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఆజ్ఞ అతిక్రమే పాపము పాపం చేయవాడెవడో వాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించుచున్నాడని దైవవాక్యం సెలవిస్తుంది అని అటు ఆదాము హవ్వలు వారు తమ పాప అవిధేయతను మనకు అర్థమవుతుంది అందుకని పరిశుద్ధుడైన దేవుడు వారిని ప్రాణము తీయక వారు ఆత్మీయంగా పాపను బట్టి దేవుని జీవంలోంచి వేరుపరచబడ్డారు అయితే అదే సమయంలో శారీరకంగా వారిని ఇంకేమాత్రం చంపక ప్రభువైన దేవుడు వారిని ఏదేనలోంచి బయటికి వెళ్ళగొట్టాడు ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట మనం చూస్తాం అప్పుడు దేవుడిని యెహోవా ఆదామును హవ్వను ఏదేనలోంచి బయటికి వెళ్ళనంపాడు ఆ ఏదేను తూర్పు దిక్కున కాయ గుమ్మమునకు కడుగ జ్వాలను కావలు ఉంచాడు తిరిగి లోపల ప్రవేశించకున్నట్లుగా అది మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు మానవుడు పాపను బట్టి దేవునికి దూరస్తుడయ్యాడు దేవునికి దూరస్తుడైనటువంటి ఈ మానవుడు ప్రభువైన దేవుడు అనుకున్నాడంటే 2వ సమయం 14వ అధ్యాయం 14వ వచనంలో ప్రాణము తీగ తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకుండా నిమిత్తం దేవునికి ఇష్టం కాదు వాస్తవంగా దేవుడు మానవుని సృజించినప్పుడు మానవుడు తనతో తాను మానవునితో కూడా ఉండడానికే సృజించాడు అయితే పాపం వీరిద్దరిని వేరు చేసింది 59వ అధ్యాయ విషయా గ్రంథంలో 1:2 వచనంలో అదే మనం చూస్తాం వాడు మీ పాపములు మీకును మీ దేవుని అడ్డంగా వచ్చాయి కాబట్టి ఆయన తన ముఖమును మీకు మరుగు చేసుకున్నాడు ఇక్కడ మనకు అర్థమవుతుంది పాపము మానవుని పరమాత్ముడైన ఆ దేవుని నుంచి ఎలాగ ఎడము ఎలాగ దూరము చేసిందో అయితే ఇట్టి దూరం అయిపోయిన మానవుని విషయమైన చింత ఆ ప్రభువైన దేవునిలో మనకు కనబడుతుంది ప్రాణము తీగ తోలివేయబడినవాడు తనకి ఏమాత్రం దూరస్తులు కాక తను సమీపస్తునిగా చేసుకోవాలని అంతేకాదు తనతో ఆ తాను ఆ మానవుడితో సదాకాలము జీవించాలని తిరిగి ఆ సహవాసం ఏమైతే నష్టమైందో భంగమైందో అవి సమకూర్చబడవాలని దేవుడు ఉద్దేశించాడు కాబట్టి 2వ సమయం 14:14లో ఆ చెవులో చక్కని మాట చూస్తాం ప్రాణము తీక తోలివేయబడిన వాడు తనకు దూరస్తులు కాకుండా నిమిత్తమై తగిన సాధనమును కల్పించాడు ఏమిటి ఆ సాధనం ఆ సాధనమే మనం చూస్తాం లేవీకాండ 3వ అధ్యాయం 1వ వచనానికి మనం వచ్చినప్పుడు నిర్దోషమైనటువంటి పశువు అక్కడ మనం చూస్తాం ఆ తర్వాత గోవుల్లోని దాన్ని చూస్తాం తర్వాత 6వ వచనం నుంచి గొర్రెల్లో ఉందని చూస్తాం తర్వాత ఇంకా క్రిందకు వస్తే మేకల్లో ఉందని చూస్తాం సరే ఇది ఏమైనా సరే వాటి నిర్దోషమైన అర్పణం అదే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తూ ఉంది కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని క్రీస్తు యేసును ఈ లోకానికి ఆయన పంపించాడు ఇక గోవులు గొర్రె పొట్టేళ్ళు కాదు వాటి రక్తం ద్వారా కాదు అయితే ప్రభువైన దేవుడు తన సొంత కుమారుడైన క్రీస్తుని లోకాన్ని పంపించిన ద్వారా ఆయన ప్రశస్తమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం ద్వారా దూరస్థుడైన మానవుని తన సమీపస్థులు చేసుకోవాలని ఉద్దేశించాడు అందుకని మనము 9వ అధ్యాయం 14వ వచనం హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ ఈ మాటను మనం చూస్తాం నిత్యులకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క నిర్దోషమైన రక్తం మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి మనము జీవముల దేవుని ఆరాధించేవారిగా చేస్తుంది పేతురు అపొస్తలులు ఆ విషయానికి వచ్చి మాట్లాడుతూ 1వ పేతురు 1వ అధ్యాయము 18వ వచనం చివరిలో 19వ వచనంలో ఈ మాట అన్నాడు
క్షేమేపో వెండి బంగారు వంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరని ఎరుగరా. కనుకనే ఈ రోజున ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే మన సమాధానం సహవాసార్థమైనటువంటి బలి. పాపమును బట్టి తోలివేయబడిన దూరస్థైన మానవుడు తను సమీపస్తులు కావడానికి కొరకై తండ్రి అయిన దేవుడు తనకు మోన్యతైన సాధనంగా లోకాన్ని పంపించినప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దేవునికి మానవుడికి మధ్యవర్తిగా సిలువలో తన ప్రాణమును అర్పణగా బలి అర్పించాడు. ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తం ఆయన మరణ భూస్థాపన పునరుత్థాన ద్వారా ఆ తోలు వేయబడిన దూరస్థులైన మానవు తన సమీపస్తుడిగా చేయబడుతున్నాడు. కాబట్టి పౌలు అపొస్తలుడు ఈ మాట అంటాడు ఎఫెసీ పత్రిక 2:12-13 వచనములలో. మునుపైతే మీరు దూరస్థులు. దయచేసి ఎఫెసీ పత్రిక 2:12 చివరి భాగం. నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునండి క్రీస్తుకు దూరస్తులయ్యింటిరని మీరు జ్ఞాపకము చేసుకునడి. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. అయితే ఇప్పుడు 13 ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మీరిప్పుడు సమీపస్తులై ఉన్నారు. ఎందుకు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సహవాసార్థమైన బలిగా తను తాను అర్పించుకుని ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా ఇప్పుడు పాపము తీసివేయబడుతుంది. ఆ పాపం నివారణ చేయబడింది. హెబ్రీ 9:26 మాట చూస్తాం. వన్స్ ఫర్ ఆల్ హీ హాత్ ఆఫర్డ్ ఏ సాక్రిఫైస్ విత్ హాస్ టేకెన్ అవే సిన్. పాపమును నివారణ చేసేందు కొరకై ఒకే ఒక్కసారి ఆ ప్రభువైన క్రీస్తు యుగంలో సమాప్తి ఎందు తను అర్పణముగా బలి అర్పించుకున్నాడు. పాపం నివారణ చేయబడింది. ఉభయలకు మధ్య వేరు చేసిన కారణమైన ఆ పాపము ఇప్పుడు తొలగించబడుతుంది. కాబట్టి క్రీస్తు యేసు రక్తం వలన మానవులు సమీపస్తులు తిరిగి దేవునితో సహవాసంలోకి తేబడుతున్నారు. దూరస్తులైన మానవుడు ఇప్పుడు మరలా సమీపస్తుడిగా చేయబడుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న ఆయా పేర్లలో ఒక పేరు పాత క్రొత్త నిబంధనలో మనం చూస్తే యెషయాగ్రంథం 7:14 ఇమ్మానుయేలు, అలాగే మత్తయి సువార్త 2 ఆయన ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థమేమిటి? తెలుగులో దేవుడు మనకు తోడు అని అర్థమని మన మార్జిన్లో రాసి పెట్టారు. కరెక్టే, మంచిదే. కానీ వాస్తవంగా ఇమ్మానుయేలు అనే మాట దాని అర్థం ఏమిటి అని అంటే ఎక్కడ దేవుడు మానవుడు తిరిగి కలుసుకుంటున్నారో ఆ ప్రక్రియ ఆ అనుభవానికి ఇమ్మానుయేలు అని పేరు అని. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే సాధ్యమైంది. అందుకే పాత నిబంధన 49:10 వెళితే అక్కడ తండ్రి అని యాకోబు తన కుమారుడని యూదాను వచ్చి మాట్లాడేటప్పుడు షిలోహు వచ్చు వరకు అని అన్నాడు. ఎవరి షిలోహు? షిలోహు అనగా సమాధానము అని అర్థం. అక్కడ ఇంకొక అర్థం ఇచ్చే మాట వ్రాయబడింది. షిలోహు వచ్చు వరకు అని అంటే వన్ హూ గ్యాదర్స్ టుగెదర్ అంటే చెదిరిపోయిన వారందరినీ సమకూర్చే ఒకడు. కాబట్టి పాపాన్ని బట్టి దేవునికి దూరమై చెదిరిపోయిన మోను వాళ్ళని ఆ శిలోహు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అర్పణం బలి ద్వారా ఆయన రక్తం ద్వారా సమకూర్చాడు సహవాసంలోనికి తిరిగి. ఓ శ్రేష్టమైన ఈ అనుభవం. అందుకనే ప్రపంచంలో ఆకాశం క్రింద భూమి మీద నేటి వరకు ఇంతకాదు ఈనాటి నుంచి యుగంతం వరకు ఎట్టి అర్పణం బలి ప్రభువైన క్రీస్తు కాక ఆ పాపి అయిన మానవుడు తన పాపాన్ని బట్టి పరిశుద్ధులైన దేవునికి దూరమై పోయిన వాడిని తిరిగి సమకూర్చేదానికి సహవాసంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారి అర్పణము బలి కాక మరొకటి లేదు. ఈరోజున అట్టి సహవాసంలోనికి నీవు తేబడ్డావా?
ఆ ప్రభువైన దేవునితో సహవాసంలోకి నువ్వు తేబడ్డావా. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కనుక ఇప్పటికైనా నీవు ఇంకా తేబడని స్థితిలోనే ఉంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన నీ సమాధాన, ఆయన నీ సహవాసార్థమైన షిలోహు బలి అర్పణం ఆయనే. ఆయన ఎందలి విశ్వాసం ద్వారా మానవ దేవునికి సమీపంగా తేబడతాం. యోహాను సువార్త 14:6 యేసుప్రభు వారి మాట అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎందుకు రాడు. రాగొడుతున్నావా తండ్రి అని దేవుని ఎందుకు రాగొడుతున్నావా? తండ్రి అని దేవుని సహవాసంలోనికి రాగొడుతున్నావా? తిరిగి ఏ స్థితిలోంచి నువ్వు పడిపోతేవో ఆ స్థితి అయినా ఏదైనాలోనికి ఆ దివ్యమైన సహవాసము ధన్యతలోనికి నువ్వు రాగొడుతున్నావా? అలాగైతే ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారానే ఆయన్ను నీ స్వంత రక్షకునిగా అంగీకరించు. దేవుడి విషయాన్ని పాత కృత నిబంధనలో చూపించాడు దర్శనాల ద్వారా. ఆ రోజు ఆదికాండ 28 ప్రభువైన దేవుడు ఆ యాకోబును చూపించాడు. ఆ భూమి నుంచి ఆకాశం వండుతున్న ఒక నిచ్చెన, దాని మీద దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండుట. అంతేకాదు యోహాను సువార్త 1 మనం వస్తే 51 నుంచి అక్కడ యేసుప్రభు వారు నతనీయులతో ఈ మాట అన్నాడు, ఇంతకంటే గొప్ప కార్యాలను చూస్తావు, మనిషి కుమ్మోనికి పైగా దూతలు ఎక్కుటి దిగుట చూస్తావు. అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యం. రానేడైనా ఆ ప్రభువైన యేసుక్రీస్తు అందులో విశ్వాసం ఉంచి ఆయన ద్వారా దేవునికి సమీపంగా తిరిగి కోల్పోయిన సహవాసంలోకి తీసుకుని రాబడదు కాదు. ఈరోజు నీవు అట్టి సహవాసంలో నువ్వు తేపడకపోతే, ఈ లోకంలో నీవు పాపంలోనే మరణించినట్లయితే నీ జీవితంలో అన్ని విధాల నష్టమే. మాట జ్ఞాపం చేస్తున్నాను, యోహాను సువార్త 15:5 ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే మాట్లాడుతున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆ సందర్భంలో తీగ ద్రాక్షావల్లో నిల్చుంటేనే కానీ అన్నాడు. కాబట్టి ఈ చక్కని సహవాసాన్ని గమనించు, తీగ ద్రాక్షావల్లో నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే అది ఏమీ చేయలేదు, అది ఫలించదు, అది ఓడిపోతుంది, అది ఎండిపోతుంది. మనుషులు వాటిని పోగు చేసి పొయ్యిలో కూరు పెడతారు అని యేసయ్య తానే స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు మత్తయి సువార్త 25 వెళితే యేసయ్య ఎడమవైపున ఉన్నవారు చూచి మాట అన్నాడు, ఏమని, శపించబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికి నీవు అని దూతలకు సిద్ధపరచమని నిశ్చాగ్లోని పోడి అని. ఈ రోజున ఆ క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా ఆ తండ్రి అయిన దేవునితో సహవాసంలో నువ్వు తేపడకపోతే నీ జీవితంలో ఈ ఎడబాపు నీకు శాశ్వతం కావచ్చేమో, ఇది నిత్యత్వం కొర కావచ్చేమో. అదిగో చూడు, ఎడవైపున వారు చూచి చేసి ఏమన్నాడు, పొండి నన్ను విడిచిపెట్టేసి అపవాదికి వాణి దూతలు సిద్ధపరిచి నిత్యోగ్లని పొండి. ఇట్ ఈస్ ది ఇటర్నల్ సెపరేషన్ విచ్ కెన్ నెవర్ బి బౌండ్ అప్ అగైన్. ఏ మాత్రమో తిరిగి సమకూర్చబడి మరి అతుకబడినటువంటి శాశ్వతమైన ఎడబాపు ఇది, అది ఏమాత్రమో దేవునికి ఇష్టం లేదు సుమా. కాబట్టి రా నేడు, రేపు కాదు, ఇంకెప్పుడో కాదు, నేడు అన్న సమయం ఉండగానే నీకు తెలియదు నీ జీవం ఎప్పటిది, కొంతలో కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే కదా. కాబట్టి ఆ శ్రద్ధ నీ జీవితంలో ఎంతో నష్టానికి దారితీస్తుంది. ఈ లోకంలో నీకు సుఖం ఉండదు, ఈ లోకంలో నీకు నెమ్మది ఉండదు, ఈ లోకంలో నీకు సారవంతమైన స్థితి జీవితం ఉండదు. ఎందుకంటే ఆ ద్రాక్షావలైన ప్రభువుకు వేరుగా ఉన్నావు. అంతేకాదు లోకాన్ని విడిచిపెట్టినట్లయితే నిత్యత్వము ప్రభువైన క్రీస్తునికి దూరమై అపవాది వాని దూరం సిద్ధమైన నిత్యాగ్ని నీ వంతు నీ భాగమవుతుంది. ఆలస్యం చేయక తగ్గించుకొని ఉన్నపాటునే, అవును ప్రభా, నేను ఇంకా నా పాపంలోనే జీవిస్తాను, అందుచేత నీకు దూరంగా ఉన్నా, నాకు తెలియదు లోకంలో మరణిస్తే నిత్యమైన నరకాన్ని పోతాను, కనికరించు, ఉన్నపాటు నేను వచ్చుచున్నాను. ఆ నీతో తండ్రి దేవునితో సహవాసం అందుకొరగా నీవు అర్పించిన అర్పణ బలియందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. రెండవ తలంపుకు మనం వెళ్దాం. లేవీ కాండం 3 దయచేసి రండి, 1
లేవీకాండం మూడవ అధ్యాయము ఒకటవ వచనం అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలను ఆరో వచనంలో అదే మాట మరలా చూస్తాం యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకల్లోని దైన ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలను ఇక్కడ మనం చూస్తాం మగదే గాని ఆడుదే గాని మనం దహన బలికి వచ్చినప్పుడు అది కేవలం మగదే ఉండాలి అని వాక్యములో మనం ఇంతకుముందే ధ్యానం చేశాము చూడండి దయచేసి లేవీకాండం ఒకటవ అధ్యాయము రెండవ వచనం చివరి భాగం గోవుల మందల్లోండి కానీ గొర్రె మందల్లోండి కానీ మేకల మందల్లోండి కానీ దాన్ని తీసుకొని రావలను మూడవ వచనం అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోని దైనడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను మగది అయితే సమాధాన బలికి లేక సహవాస బలికి వచ్చేటప్పటికీ మగదే కానీ ఆడుదే కానీ అని చెప్పడం మనం చూస్తాం మేల్ ఆర్ ఫిమేల్ అనేది మనం గమనిస్తాం ఒకవేళ సూటిగా మనం మరొక వచనానికి మనం వెళితే కృత నిబంధనలో గలతీ పత్రిక మూడవ అధ్యాయము రెండు దయచేసి 28వ వచనం గలతీ పత్రిక మూడవ అధ్యాయము 28వ వచనం ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు ఆ మాట మీరు గమనించారు పురుషుడని స్త్రీ అని భేదము లేదు అనే మాట ఇక్కడ మనం చూస్తాం అంటే పౌలు అపొస్తలులు పలికిన ఈ మాటల్లో మనం గమనించినట్లయితే బాగా గమనించండి యూదుడు అన్యుడు అంతేకాదు దాసుడు స్వతంత్రుడు అంతేకాదు పురుషుడు స్త్రీ ఈ మూడు జతలు ఇక్కడ మనం చూస్తాం మూడవ అధ్యాయం 28వ వచనంలో యూదుడు గ్రీసు దేశస్థుడు దాసుడు స్వతంత్రుడు పురుషుడు స్త్రీ ఇవి ఏంటి సంబోధనలు అని అంటే ఇవి వ్యత్యాసము భేదము తెలియపరిచే సంబోధనలు దిస్ ఇస్ ద అటరెన్స్ విచ్ బ్రింగ్స్ డిస్టింగ్విష్నెస్ బిట్వీన్ దిస్ త్రీ ఈ ముగ్గురి మధ్య వ్యత్యాసాన్ని భేదాన్ని తీసుకొని వచ్చేటటువంటి ఉచ్చారణలు యూదుడు గ్రీసు దేశస్థులు మధ్య అలాగే స్వతంత్రులు దాసులకు మధ్య అలాగే పురుషుడు స్త్రీకి మధ్య ఈ భేదాలు అని దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఇటు భేదాలన్నీ కూడా గోడకు పోల్చమన్నట్లుగా మనం వాక్యంలో అర్థమవుతుంది ఎఫెసీయులు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు అపొస్తలుడు మాట్లాడుతూ ఇలాగంటాడు ఎఫెసీలోని సంఘానికి ఈ మాట రాస్తూ రండి రెండవ అధ్యాయము 14వ వచనం ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశను అని పౌలు అపొస్తలులు వ్రాస్తున్నాడు ఎఫెసీయులకు వ్రాస్తూ ఉన్నాడు కాబట్టి ఎఫెసీయులు ఎవరు అనే విషయానికి మనం వస్తే ఆ రోజున 19వ అధ్యాయ అపొస్తలుల కార్యంలో గ్రీకుల దేవత ఆర్తెమీ దేవత మహాదేవత అని అలాగున్న వారు ఎవరో వారి వెనకడ చరిత్ర ఏంటో వారు విగ్రహారాధికులు వారు మంత్ర విద్యను అభ్యసించేవారు కాబట్టి వారి స్థితి అక్కడ తేటగా మనకు అర్థమవుతుంది అందుకనే అన్యులందాం లేక గ్రీసు దేశస్థులందాం అయితే ఇలాంటి వారు పౌలు ప్రకటించిన ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారై వారు రక్షించబడ్డారు
వారు దేవుని ప్రజలైనారు కాబట్టి ఆ సందర్భాన్ని మరలా వారికి జ్ఞాపం చేస్తూ రెండవ అధ్యాయంలో 14వ వచనంలో అంటాడు మోకును మీకును అంటే పౌలు యూదుడు ఓరు అన్యులు గ్రీసు దేశస్థులు మధ్య ఉండిన భేదమును అనగా ఆ గోడను పడగొట్టాడు ఆ ద్వేషమును ఆయన శిలువ ద్వారా పడగొట్టాడు మన ఉభయలను క్రీస్తునందు ఏకము చేశాడు అనే మాట మనం చూస్తాం కాబట్టి ఈ సందర్భంలో ఈ మూడు పౌలు దినాలలో ఒకవేళ ఇలాంటి భేదాభిప్రాయాలు వ్యత్యాసములు భేదములు బహువిస్తారంగా వారి మధ్యలో ఉన్నట్లున్నాయి యూదులంటే గ్రీసు దేశస్థులు అంటే యూదులకు ఇష్టం లేని పరిస్థితులు యెషయా కాలంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయస్త్రీ అదే అంటది యూదురవైన నీవు సమరయస్త్రీ నాతో సాంగత్యమేమిటి మీకు మాకు సంబంధం ఏమిటి అంతేకాదు పేతురు అపొస్తలుడు తాను కొర్నేలి ఇంటికి పోవాలి అని అంటే దేవుడు దర్శనం చూపించాడు అపొస్తల కార్యం 10వ అధ్యాయం నేను పవిత్రంగా ఇచ్చిన దాన్ని అపవిత్రం మీదగా ఎంచకూడదంటే ముమ్మాటికి కాదని నిరాకరించాడు అయితే తర్వాత తనకు అర్థమైపోయింది అందుకనే లేచి వెళ్ళిపోయాడు కొర్నేలి ఇంటికి ఆ తర్వాత తానంటాడు ఒక మాట ఏమని మనకు వలె పరిశుద్ధాత్మను పొందిన వీరికి మనకు ఇక భేదమేముంది అని అన్నాడు కానీ పౌలు పేతురు జీవితంలో అది కాస్త ఉన్నట్లుంది తనకు స్వతహాగా లేకపోయినా సమాజాన్ని బట్టి అంటే సమాజం అంటే యూదులోంచి రక్షించబడిన విశ్వాసులను బట్టి తాను గలతీ 2వ అధ్యాయంలో పౌలపస్తులు పేతురును ముఖాముఖిగా గద్దించిన సందర్భాన్ని వదిలితే కేఫాను అన్య జనంలోని రక్షించబడిన వారితో కలిసి భోజనం చేస్తుంటుండగా యూదులైన రక్షించబడిన సహోదరులు కొంతమంది రాగా పేతురు భోజనం దగ్గర నుంచి ప్రక్కకి లేచి వెళ్ళడం అనేది తాను సువార్త సత్యం చెప్పని నడుచుకుపోవడాన్ని పౌలు చూచి ముఖాముఖిగా గద్దించాడు అని అంటాడు కాబట్టి యూదుడు అన్యుడనే భేదం రెండవది అక్కడ స్వతంత్రుడు దాసుడు అనే భేదం లేక యజమానుడు అని అందాం యజమానుడు దాసుడని భేదం అందుకే పౌలు అపొస్తలు ఈ విషయాన్ని గురించి కూడా ఎఫెసీయులకి కాదు కొలసీ పత్రికలో ఆయన 3వ అధ్యాయంలో బహువిపులంగా యజమానులు గురించి దాసులు గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు పరలోకంలో మీకు ఇద్దరికీ యజమానుడు ఉన్నాడు యజమానులారా మీకును దాసులకు యజమానుడు ఒకడున్నాడు అన్న సంగతిని జ్ఞాపం చేస్తాడు కాబట్టి ఆ తాత్పర్యం భేదాభిప్రాయాలు వారి మధ్యలో ఉండకూడదు దైవికంగా క్రీస్తులోనికి వచ్చిన దేవుని ప్రజలు వారు యజమానులైనా వారు దాసులైనా తర్వాత మూడవదిగా మనం గమనిస్తే పురుషులు స్త్రీలు అనే భేదం కూడా ఆ దినాలలో లోకంలోనే కాదు దేవుని ప్రజల మధ్య కూడాను ఒకవేళ చిన్న చూపు చూస్తూ వచ్చారేమో రక్షించబడిన భార్యాభర్తల సంబంధం విషయంలో భర్త భార్యను లేకపోతే నాయకులు స్త్రీలను సంఘాలలో నిజమే అంటే అలాగా చూడడం ద్వారానే ఈరోజు కూడా మనకు తెలిసిన ఒక విషయం మీకు అందరికీ అర్థం కావడానికి చెబితే బాగానే ఉంటుంది ఏంటిది అని అంటే స్త్రీలు ఆరాధన చేయకూడదు మందిరంలో సంఘంలో అంటే నేను స్త్రీకుండే ధన్యతలు కూర్చే ఆధిక్యతలు కూర్చి నేను అన్ని విఫలంగా మాట్లాడుకోవడం కానీ నా ముఖ్యమైన తలపులో ఈ మాటలు జ్ఞాపం చేస్తున్నాను అంటే ఇలాంటివి ఇంతకుముందు ఇంకా ఎంతో విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితులు అందుకనే పౌల అపొస్తలు గలతీయులకు రాస్తూ అంటాడు కదా మీరందరూ విశ్వాసంలో దేవుని కుమారులై ఉన్నారు మొదటిగా 26వ వచనంలో అంటాడు గలతీయ 3:27లో మీరందరూ ఆ ఒక శరీరంలోని బాప్తిసం పొందారు ఆ తర్వాత మీరందరూ ఇక ఒక్క కుటుంబమైన ఏకమైనారు అని అంటే ఇక యూదుడని గ్రీసు దేశస్థుడని ఇక యజమానుడని దాసుడని ఇక పురుషుడని స్త్రీ అని భేదం లేదు మనమందరము క్రీస్తులో ఏకమై ఉన్నాము నేను ఈ తలంపు ముగించకముందు ఈ ముఖ్యమైన భాగానికి ఆ తలంపుకు రావాల్సి ఉన్నాను ఏంటి అది అని అంటే కొరంతీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం దయచేసి రండి
ఈ బైబిల్ తెరవండి కొరంతీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ఏలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయములు కలిగినదో ఏలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక శరీరమైనవో అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దోషులమైనను స్వతంత్రులమైనను పురుషులు అనేది లేదు ఇక్కడ ఆయన చదువుతున్నా పురుషులమైనను స్త్రీలమైనను మనమందరం ఒక్క శరీరంలోని ఒక ఆత్మ అయింది బాప్తిస్తం పొందాము కాబట్టి ఒక్క శరీరంలోని ఒక్క ఆత్మ అయింది బాప్తిస్తం పొందామని అన్నప్పుడు ఈ భాగం ఎప్పుడు ప్రారంభించాడు 1వ కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనం నుంచి అనేది మనం కాస్త వెనక్కి వెళితే 4వ వచనం నుంచి మనం చూస్తాం అయితే ఆ భాగమంతా చూడగాని ఒక 7వ వచనం నేను చదువుతాను దయచేసి గమనించండి 1వ కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అందరి ప్రయోజనం కొరకును ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది ఎవరా ప్రతివాడు అదే 1వ కొరింథీ 12వ అధ్యాయము 12:13 వచనం చూచాం అంతకుముందు యూదుడో గ్రీసు దేశస్థుడో అంతకుముందు దాసుడో స్వతంత్రుడో అంతకుముందు పురుషుడో స్త్రీయో కాదనం కాబట్టి వారు ఆ వెనుక చరిత్రలు కలిగిన వారే అవేమి రూపమాయో అయితే ఇప్పుడు వారెవరు క్రీస్తు యేసునందు వారు ఒక్క శరీరమైనారు వారు ఏకమైనారు ఆ ఒక శరీరంలో అవయములు అనేకములు ఒక ఆత్మయింద అవయములన్నీ ఒక శరీరం కొండు ఐక్యపరచబడ్డాయి బాప్తిసం పొందారు ఆ శరీరంలో ప్రతి అవయవానికి 7వ వచనాన్ని ఇప్పుడు అన్వయిస్తే ఏమంటాడు అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి అంటే యూదుల్లోంచి రక్షించబడిన వాడైతేనేం అన్నిలోంచి రక్షణ పొందినవాడైతేనేం యజమానుగా ఉండి రక్షణ పొందినవాడైతేనేం దోషులుగా ఉండి రక్షణ పొందినవాడైతేనేం పురుషుడు స్త్రీగా ఉండి రక్షణ పొందిన వారైతేనేం వారందరూ ఏకం చేయబడ్డారు ఒక శరీరంలో పాలు పంచుకుంటున్నారు సాటి అవయములు అందుకనే ప్రభువైన దేవుడు ఏం చేశాడంటే అక్కడ 7వ వచనంలో ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత ఈ మాట నేను జ్ఞాపకం చేసేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఆ తలంపుకు నేను వస్తున్నాను అంటే శరీరంలో ఏ అవయము కూడను ఆ శరీరంలో ఉండే ఆధిక్యతలు ధన్యతలు ఏమాత్రము పొంద మినహాయించబడలేదు ఎట్టి దీవెనలు కూడా ఇవ్వకుండా మినహాయించబడలేదు ప్రభువైన దేవుడు తన చిత్త ప్రకారము అందరికీ ఈవులనిచ్చాడు వరములనిచ్చాడు ఆధిక్యతలు ఇచ్చాడు స్థానాలను ఇచ్చాడు ఇంకా అనేకములు ఇచ్చాడు అంటే ఆ మాట వాక్యంకి వెళ్ళు ఇంకా నేను మాట్లాడబోతే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం 6వ వచనంలో ఆ సువార్త మర్మమును గురించి పౌలు అపొస్తలులు మాట్లాడేటప్పుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము రండి దయచేసి 3వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ వచనం ఈ మర్మ మీదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పాలివారులనై ఉన్నారు అనునదియే కాబట్టి ఇక వ్యత్యాసాలు లేవు కదా వారిని వేరు చేసేటి గోడలు కూలద్రోయబడ్డాయి కదా వారందరూ క్రీస్తు యేసునందు ఒక్కరు ఏకంగా చేయబడ్డారు కదా కాబట్టి వారందరూ తమ జీవితంలో దైవికంగా ఆత్మీయంగా ప్రభువైన దేవుడు అందరికీ తన ఇష్ట ప్రకారము ఆ ఈవులను వరములను ఆశీర్వాదాలను ప్రభు ఇవ్వడం అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది అది అర్థమవుతుంది అందుకనే మనం బైబిల్లో చూస్తాం దేవుని వాక్యములు ఇందాకనే చూచాం 1వ కొరింథీ 12వ అధ్యాయంలో అయితే రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఓ మాట మనం చూస్తాం ఇలాంటి వచనమే అక్కడ కూడాను రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం దయచేసి చూడండి యూదుడని
గ్రీసు దేశస్థుడని ఇక భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యండి. తనకు ప్రార్థన చేయవారందల్లా ఆ చివరి భాగం కృప చూపటకు ఐశ్వర్యవంతుడైనాడు. కాబట్టి యూదునికి ఒక విధమైన కృప, అన్యునికి ఇంకొక విధమైన కృప కాదు, యజమానికి దాసునికి వివిధమైన కృపలు కాదు, లేక పురుషునికి స్త్రీకి వివిధమైన కృపలు కాదు. కాబట్టి అందరికీ ఏకముగా కృప చూపువాడు అయ్యున్నాడు. అందుకనే ఈ రోజున మన జీవితాల్లో ఒక శరీరమైన సంఘంలో మనలో ప్రతి ఒక్కరికి వెనకడి చరిత్ర ఏదైనా ఏకంగా చేయబడిన మనకు ప్రభు అనుగ్రహించినటువంటి దీవెనలు, ప్రభు అనుగ్రహించినటువంటి వనరులు, ప్రభు అనుగ్రహించినటువంటి వాగ్దానాలు, ప్రభు అనుగ్రహించినటువంటి పౌరసత్వం, వీటన్నిటిలో ఎలాగా మనం అందరం పాలు పంచుకున్నామన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు నాడు పౌలు కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు దేవుని ప్రజల మధ్య ఉండడం చాలా విచారకరమైన విషయమే. కొంతమంది అతిశయిస్తారు, నేను అన్యుల్లో సేవ చేస్తుంటానండి, లేక నేను అన్యుల్లోంచి రక్షించబడిన వాడనండి, మరి కొంతమంది నేను ఇక్కడి నుంచి వచ్చాను, మరి కొంతమంది అక్కడి నుంచి వచ్చాను. అంతేకాదు ఆత్మీయంగా కూడా వెళితే 1 కొరింథీయులు 3 అధ్యాయంలో వారిలో కొంతమంది 6-7 వచనాల్లో చూస్తే ఒకడు పౌలు వాడును, ఒకడు కేఫా వాడును, ఒకడు క్రీస్తు వాడునని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు పౌలెవడు, కేఫా ఎవడు, అపొల్లో ఎవడు, వారందరూ క్రీస్తు పరిచారకులు కాదా? మరి మీరందరూ ఎవరంటే మీరు క్రీస్తు. కాబట్టి అల్టిమేట్గా అధ్యాయం యొక్క ముగింపుకు వెళితే కనుక మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అని అంటున్నాడు. అన్నీయు మీవి, అన్నీయు మీవి. వాగ్దానాలైతేనేమి, వరాలైతేనేమి, కృపలైతేనేమి, ఆధిక్యతలైతేనేమి, వాగ్దాన నిబంధనలు అయితేనేమి, పితృలు అర్చన ఆచారాలు అయితేనేమి, ఇవన్నీ కూడా సమానంగా క్రీస్తులో మనకు అనుగ్రహించబడ్డాయి. కాబట్టి మనం ఇంకెంత మాత్రం భేదం అనేది ఎంత వీలు లేదు. అది ఇక్కడ మనం చూస్తాం లేవీ కాండం 3:1-2 మగదే కానీ ఆవుడదే కానీ తీసుకొని రండి. ఇది మనం అర్పించే సమాధాన బలి కాదు, కానీ ఆ సహవాసంలో తేబడినటువంటి వారంగా మన జీవితాల్లో మనకుండే ధన్యతల గురించి మాట్లాడుతూ ఉంటే ఈ శ్రేష్టమైన తలంపు మనం ముందుకు తీసుకొని రాబడుతుంది. ఈ రోజున అలాగ ఏకంగా చేయబడ్డాం కాబట్టి అది మనము తెలియపరుస్తూ ఏమన్నాడు దేవుడు, మగదైన ఆడదైనా తీసురండి. అంటే ఇక మీద మీరు ఏమాత్రమును యూదుడు, అన్యుడు, లేక స్త్రీ పురుషుడు, లేక దోసరి జమాలని భేదాలించకూడదు అని ప్రభు అయిన దేవుడు చెబుతున్నాడు. అలాగైతే అట్టిది మనం అర్పణం బలి తీసుకొని పోవాలి, మగదైనా ఆవిడదైనా. యాకోబు పత్రికలో ఒక మాట మనం చూద్దాం, తర్వాత తలంపుకు వెళ్ళకముందు రండి. 2 యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 2, ఇది 9 ఇది చాలా కఠినమైన మాటే. యాకోబు పత్రిక 2:9 మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారగదులు. పక్షపాతము గలవారైతే పార్షియాలిటీ, కాబట్టి దేర్ షుడ్ బి నో పార్షియాలిటీ, వెదర్ మ్యాన్ ఆర్ ఉమెన్, వెదర్ మాస్టర్ ఆర్ సర్వెంట్, వెదర్ జూ ఆర్ బిలాంగ్స్ టు జెంటైల్, బట్ నౌ దే ఆర్ ఇన్ క్రైస్ట్ వీ షుడ్ నాట్ షో ఎనీ పార్షియాలిటీ. ఇక్కడ పైన యాకోబు ఆ సంగతులు గురించి మాట్లాడుతూ వచ్చాడు. నిన్నటి దినములు ఎవరో చెప్తా ఉన్నారు ఆ డిబేట్లో ఏంటి అని అంటే, ఈ కిరణై చేయబడినటువంటి 66 పుస్తకాలలో ఈ పుస్తకం ఒక ఆయన తీసి పారేయండి, ఏముందండి తూచికపులతో సమానం యాకోబు పత్రిక అన్నాడట. ఆయన గొప్ప దైవజనుడే, మరి ఎందుకు అన్నాడో అలా అర్థం కాదు. అయితే ఇక్కడ దీవమైన సంగతి లేకపోలే, అందుకని పక్షపాతంగా చూపితే అది ప్రభు అయిన దేవుని దృష్టికి ఏమనించబడుతుందట, పాపము చేయవారగదురు అన్నాడు. అందుకనే రక్షించమని దేవుని ప్రజలం ఈ మధ్యాహ్నం అంది 2 తలంపులో మన జీవితాలు పరీక్షించుకుందాం.
ఎక్కడైనా ఏ విధము చేతరైనా భేదము వ్యత్యాసాన్ని ఎంచుతున్నావా లేక పక్షపాతం అనేది చూపుతున్నావా అలాగైతే దైవ దృష్టికి పాపము చేయుచున్న వారం లేవికాండం 3:1 ఆ సహవాస బలి తేబడుతున్నటువంటి ఆ అర్పణం మగదైన ఆడదైన తీసుకుండండి అని మూడవ తలంపుకు వద్దాం లేవికాండం 3:1 దయచేసి రండి లేవికాండం 3:1 మరలా 1వచనానికి వద్దాం అతడు అర్పించినది సమాధాన బలి అయిన యెడల అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన యెడల అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను అని అది నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి ఇది మాత్రం ఖచ్చితంగా ప్రభువైన దేవుడు చెబుతున్నాడు మీరు మగ తీసుకొని రండి ఆడు తీసుకొని రండి పర్వాలేదు కానీ అయితే యెహోవా సన్నిధికి దాన్ని మీరు తీసుకొని వచ్చేటప్పుడు నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలి నిర్దోషమైనది అనేది మనం గమనించినట్లయితే ఆదికాండం 8వ అధ్యాయంలో జలప్రలయం తర్వాత ఆ నూతన భూమి మీదకి దిగివచ్చిన నోవహు తన కుటుంబంతో ఆ భూమి మీద చేసిన మొట్టమొదటి ది ఫస్ట్ యాక్ట్ మొదటమొదటి పని ఏమిటి అని అంటే దేవునికి బలిపీఠం కట్టడం 20వ వచనం ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం అప్పుడు నోవహు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిటినీ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను నోవహుకు ఎలాగ అర్థమైందో అంటే కాదనం ఆదికాండాన్ని మనం వెళితే 4వ అధ్యాయంలో కయీను హేబెలు బలి అర్పించారు కాబట్టి అది నోవహుకు తెలిసే ఉంటుంది మంచిదే బలిపీఠం బలి అర్పించడం అనేటటువంటిది రెండవది ఇంకోటి కూడా నోవహుకు అర్థమవుతుంది ఏమర్థమవుతుంది ఆవిడ దేవుని పరిశుద్ధుడైన దేవుడు ఆ దేవునికి అంగీకారం ఒక పరిశుద్ధమైందే అర్పించాలి నోవహు ఓడలేకపోయేటప్పుడు మాత్రం అన్ని రకాలైన జాతులు జంతువులు కాకులు కూడా ఉన్నాయి అపవిత్రమైనవి మనకు తెలుసు ఆ సంగతి అయితే దేవుడిని యెహోవాకు బలి అర్పించవలసి వచ్చినప్పుడు నోవహు హీ వాజ్ వెరీ కేర్ఫుల్ ఇన్ ఆఫరింగ్ సాక్రిఫైస్ టు గాడ్ దేవునికి బలి అర్పించినప్పుడు ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడు పవిత్రమైన వాటి పవిత్రమైన వాటి పవిత్రమైన వాటి ఎందుకు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు తగినటువంటి అర్పణం బలి పవిత్రమైనవే పరిశుద్ధమైనవే అందుకని ఇప్పుడు ఒక మాట చెప్పాలి ఇక్కడ ఏం చెప్పాలి మలాగ్రంథం 1వ అధ్యాయానికి మనం రాబోతుంటుండగా పరిశుద్ధులైన దేవునికి అర్పించే అర్పణం బలి అది శ్రేష్టమైందై ఉండాలి మలాకి గ్రంథం 1వ అధ్యాయం రండి దయచేసి ప్రభువైన దేవుడు ప్రశ్నించాడు ఆ మాటలు మలాకి 1వ అధ్యాయం నేను చదువుతా పోతాను 6వ వచనం నుంచి మీరు గమనించండి కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా దాసుడు తన యజమానుని ఘనపరచును కదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడా అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగుచున్నాడు దేవుడు అడిగాడట స్పష్టంగా సూటిగా డైరెక్ట్గా అడిగాడు మీరు నన్ను తండ్రి అంటారు మరి కుమారుడు తండ్రిని కనపరుస్తారు కదా అంతేకాదు మీరు నన్ను యజమానుడు అని అంటారు దాసుడు యజమానుని కనపరుస్తాడు కదా భయపడతాడు కదా మరి నేను మీకు తండ్రినైతే నేను మీకు యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడా అంటే వారికి వెంటనే ఒక మాట అన్నారు ఏమి చేసి మేము నిన్ను నిర్లక్ష్య పెట్టాం రండి 7వ వచనం ఇప్పుడు మనం చదువుదాం నా బలిపీఠ మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు విన్నారా మాట నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరు అందరూ యెహోవా భోజన బలను నీచపరిచినందు చేతనే కదా తేటగానే ఉంది
అది అపవిత్రమైనది ఏమిటి మరి? ఎనిమిదవ వచనం, గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించాడులా, అది దోషము కాదా, నిర్దోషమైందా? కుంటిదానేను రోగముల దానేను అర్పించినలా, అది దోషం కాదా, అది నిర్దోషమైనదా? అటు వాటిని అధికారికి నీవు ఇచ్చినలా, అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. ఈ మధ్యాహ్నం ఈ మూడవ తలంపుల్లో మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఈ లోకంలో అధికారులకు లేకపోతే ఇంకే మనకంటే గొప్పవారికి ఎవరికైనా మంచి ఈవుల్ని ఇస్తాం. ఒకవేళ ఇలాంటి తక్కువైనవి కుంటివో గుడ్డివో ఇలాంటివి కన్నా అర్పిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా, నిన్ను మెచ్చుకుంటారా? మరి అంతకంటే మించిన నేను యజమానుడను దేవుడను నీ దేవుడను నీ సృష్టికర్త నువ్వు నాకు అర్పించేటివేంటివి? కాబట్టి ఇక్కడ మనం అందుకే ప్రభు అని దేవుడు అన్నాడు, వితౌట్ ఎనీ బ్లెమిష్. అంటే అది కుంటిది కాదు, గుడ్డిది కాదు, రోగిది కాదు, ఎలాంటివి ఏమాత్రం అర్పించకూడదు. రెండవ మాట, కాబట్టి చాలాసార్లు ఇటీవి ప్రభు అని దేవునికి మనం అర్పించితే ఆయన మనల్ని అంగీకరించునా, అంగీకరించును. అందుకని ఈ మాటని ఇలాగ ముగించబోవాలి. ఏంటి అనంటే, దేవుడు ఆయన పరమదేవుడు, గాడ్, గాడ్ ఇస్ ఫస్ట్. మనం గమనించినట్లయితే ఆదికాండ 1వ అధ్యాయంలో ఇన్ ది బిగినింగ్ గాడ్, ఆది అందు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఆది అందు వాక్యం అంటే ఏం చూపిస్తుంది ఇది? గాడ్ మస్ట్ బి ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, ఈజ్ ఫస్ట్ అండ్ ఈజ్ లాస్ట్. అందుకనే కొలసీ 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యము కల నిమిత్తమై, అంటే ది ఫస్ట్ గాడ్ హీ మస్ట్ బి గివెన్ ది ప్రీఎమినెన్స్ అండ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ విచ్ వీ హ్యావ్. మనము కలిగినవన్నిట్లో శ్రేష్టమైనవి ఆ ప్రథముడైన ప్రభు యేసుక్రీస్తు వారికి ప్రాముఖ్యమైన ఆయనకు మనం ఇవ్వవలసిన వారంగా ఉన్నాం. సో ది బెస్ట్ వన్ ఈజ్ టు బి గివన్ ది బెస్ట్ గిఫ్ట్, బెస్ట్ ఆఫరింగ్, బెస్ట్ సాక్రిఫైస్. బట్ వాట్ ఆర్ వీ సాక్రిఫైసింగ్ టుడే? బ్రింగింగ్ యాజ్ ది ఫెలోషిప్ ఆఫరింగ్స్, అంటే ఆ సహవాసపు ధన్యతలు దీవెని అనుభవించే మన జీవితాల్లో ఎలాంటి అర్పణం బలిని మనం తీసుకొని వస్తున్నాం, సమాధాన బలిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. అదే 3వ అధ్యాయము లేవీ కాండం 1వ వచనం చదువుకున్నాం కనుక మలాకి 1వ అధ్యాయం 7-8 వచనాలు మనం మర్చిపోకుందాం గాక. నోవహు ఆ రోజున బలి అర్పించినప్పుడు నోవహును అడగలే ప్రభు అయిన దేవుడు, నువ్వేమి ఇలాగ చేసినా నామ నిర్లక్ష్య పెడితేవానలే. అయితే దాని బదులుగా యెహోవా సువాసన ఆగ్రానించాడట, అంటే ది లార్డ్ హ్యాద్ యాక్సెప్టెడ్ ది సాక్రిఫైస్ ఆఫ్ నోవా అండ్ ది లార్డ్ హ్యాద్ రిజాయిస్డ్ ఓవర్ ది సాక్రిఫైస్ ఆఫ్ నోవా. నోవార్పణం అంగీకరించాడు, నోవార్పణం అందు దేవుడు ఆనందించాడు, దేవుడు ఆనందించాడు, దేవుడు ఇష్టపడ్డాడు అని చెప్పాలి. అంతేకాదు, గాడ్ మేడ్ ఏ కవరింగ్ ఆల్సో విత్ నోవా. దేవుడు నోవాతో ఒక నిబంధన చేశాడు, ఆ నిబంధన బట్టి నేటి వరకు ఈ భూమి ఉంది, ఈ ఉనికి వాతావరణం ఇవన్నీ ఇలాగున్నాయి. ఈ రోజున ఈ భూమి ఆకాశములు ఎందు సమస్తమును ఇలాగున్నావి అంటే నిశ్చయముగా నోవా అర్పించిన అర్పణం ఆధారం, ది వెరీ బేసిస్ ఈ ది సాక్రిఫైస్ ఆఫ్ నోవా. బికాస్ ఆఫ్ విచ్ గాడ్ హ్యాస్ మేడ్ ఎ కవెనెంట్ విత్ హిమ్, దాన్ని బట్టి దేవుడు నోవాతో ఒక నిబంధన చేశాడు. అందుమూలంగా భూమి ఇలాగుంది, వాతావరణం ఇలాగుంది, ఆయా సమయాల్లో వర్షాలు ఎక్కువైనా గాలు లేవు తుఫాన్లు వచ్చినా ఎక్కడో అక్కడ ఇక్కడ కొంత కనపడుతున్నప్పుడు బట్ వెంటనే మళ్ళీ ఆ రెస్టోరేషన్ను మనం చూస్తాం. వై ది గాడ్ ది క్రియేటర్ రిమెంబరింగ్ ది కవెనెంట్ విత్ హ్యాస్ మేడ్ విత్ నోవా, నోవాతో దేవుడు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుడు మరలా తీసుకోవచ్చు.
ఈ కరోనా వైరస్ కూడా అలాంటిదే ఇది కూడా పోతది ఇదేం ఉండేదేం కాదు ఎండ వచ్చిపోయినట్టే గాలి వచ్చిపోయినట్టే వర్షం వచ్చిపోయినట్టే ఈ కరోనా వైరస్ కూడా పోతది దానికేం భయపడాల్సిన అవసరం లేదు కానీ అది జాగృతగా ఉండడం అవసరమే వాటిని దేవుడు తీసేస్తాడు ఎందుకు దేవుడు నోవతో చేసిన నిబంధన గుర్తుపెట్టుకో ఆ నిబంధన ఎందుకు చేసాడు అంటే నో అర్పించిన అర్పణం బలి అయితే మలాకీ 1వ అధ్యాయాన్ని మనం వెళితే అక్కడ అలాగా దేవుడు తన ప్రజలతో చేయలేకపోయినాడు కాబట్టి ఈ రోజు ఈ తలంపులో మా జీవితాలు పరీక్షిస్తున్నాం ఇది శ్రేష్టమైన నిబంధన ఆ నిబంధన సహవాసంలో మన జీవితాల్లో మనం కొనసాగేందుకు కొరకై ప్రభువైన దేవునికి అర్పించిన అర్పణం బలి ఎలాంటిదో మనం చూచాం 4వ తలంపు వెళ్దాం లేవీ కాండం 3వ అధ్యాయం దయచేసి రండి లేవీ కాండం 3వ అధ్యాయం 11వ వచనం 11వ వచనం యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను అది యెహోవాకు హోమరూపమైన ఆహారము తర్వాత 16వ వచనం కూడా చదువుతున్నాను యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలను క్రొవంతయు యెహోవాదే అది సువాసన గల హోమరూపమైన ఆహారము మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అని ఇక్కడ మనము గమనిస్తే 3వ అధ్యాయము 11 16 వచనాలలో ఈ మాట వస్తుంది ఆహారము ఆహారము ఎవరికి ఆహారం అది అది యెహోవాకు హోమ రూపమైన ఆహారము 16వ వచనంలో కూడా అదే మనము చూస్తాము అని అయితే లేవీ కాండం 7వ అధ్యాయానికి మనం వెళితే ప్రక్కనే దయచేసి గమనించండి 31వ వచనం నుంచి లేవీ కాండం 7వ అధ్యాయము 31వ వచనం నుండి రండి యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలను కానీ బోర అహరోనుకును అతని సంతతి వారికి చెందును అలాగే 32 సమాధాన బలి పశువులోని ప్రతిష్టార్పణగా యాజకునికి కుడి జబ్బని ఇవ్వలను ఇంకా నేను అన్ని మాటలు చదవడంలే అయితే తలంపు ఇక్కడ 2వది ఏంటంటే 3వ అధ్యాయము 11వ వచనం 16వ వచనంలో ఆ సమాధాన బలిగా తేబడిన పశువు యొక్క లో యెహోవాకు ఆహారమైన భాగం ఒకటి ఉంది యెహోవాకు ఆహారం అయితే 2వదిగా ఇప్పుడు మనం చదివిన ఈ వచనాలలో లేవీ కాండం 7వ అధ్యాయము 31 32 33 34 వచనాలలో యాజకుల కొరైన ఆహారమైన భాగము ఉంది యాజకుల కొరైన ఆహారము భాగం ఉంది అంతేకాకుండా ఇంకా పరిశీలిగా మనం గమనించినట్లయితే అర్పించిన వానికి ఆహారముగా తనకు ఒక భాగం ఉంది ఇప్పుడు ఈ 3 మాటలు మీరు దయచేసి మనసులో ఉంచుకోవాలి ఏంటి అంటే ఈ సమాధాన బలిలో ప్రభువైన దేవునికి ఆహారం యాజకులకు ఆహారం అర్పించి అర్పణ తెచ్చిన వానికి కూడా ఆహారం ఉంది ఇది కాల్చివేయబడవలసింది కొంతే అది యెహోవాకు ఆహారం ఆ తర్వాత అందులో ఇంకా భాగాలు ఉంది మంచిది బెటర్ పోర్షన్ దట్ బిలాంగ్స్ టు ది ప్రీస్ట్ యాజకులకు ఉంది అలాగనే అర్పణం బలి తెచ్చిన వానికి కూడా భాగం ఉంది వాడే కాదు వానితో పాటు వాని కుటుంబం ఇంకా వాడు వేరే ఇతరులతో కూడా కలిసి భోజనం చేయవచ్చు అని నా ముఖ్యమైన తలంపు 4వ తలంపులు ఏంటంటే అది ఆహారము అనే మాట ఏం ఆహారం ఇది బైబిల్లో ఆహారం అనే దానికి మనం వస్తే కనుక మనం నూతన నిబంధనలో మనం చూస్తాం ప్రాటగంధం 3వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు ఆహారము లేక భోజనాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాడు 3వ అధ్యాయం 20వ వచనం ఇదిగో నేను తలుపునంత నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని ఎదుగు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము భోజనము చేస్తాం అందుకని నేను ఇక్కడ ఈ మాట చెప్పాలని కోరుతున్నాను
ఎక్కడా లేవీ కాండం మూడవ అధ్యాయంలో పదకొండవ పదార్లు కానీ ఏడవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంకు నుంచి కానీ మనం చదివిన ఈ భాగంలో నేను చెప్పగోరుతున్న మాట ఏంటి అని అంటే ఈ ఆహారం ఏం చూపిస్తుందంటే సహవాసాన్ని చూపిస్తుంది. దిస్ స్పీక్స్ ఆఫ్ ది ఫెలోషిప్ మీల్. ఫెలోషిప్ మీల్ మనము ఆదివారాలు అయితే రేవంజల్ భక్సింగ్ గారు ఆదివారం ఆరాధన ప్రభుల ప్రభు బయలుపరిచిన ప్రకారం ఏర్పాటు చేసిన దినాల నుంచి ఆయన వెళ్ళిపోయేంత వరకు ఆడు జోహోషాములో కానీ ఇటు హెబ్రోన్లో కానీ ఆదివారం ఆరాధన ప్రభుల్లో పాలు పొందిన తర్వాత విందు ఉంటుండేది, జనరల్ ఫీస్ట్. ఈ ఫీస్ట్ ఏంటి అని అంటే ఏమంటామంటే ఫెలోషిప్ ఫీస్ట్, సహవాసపు విందు. కాబట్టి ఆహారం అనేది ఏం చూపిస్తుందంటే సహవాసాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. ఇది నాలుగవ భాగంలో ముఖ్యమైన తలంపు. కాబట్టి ఇక్కడ లేవి మూడవ అధ్యాయము పదకొండు పదహారు వచనాల్లో ఏడవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు ఐదులో వరకు వీ అండర్స్టాండ్ ది ఫెలోషిప్ మీల్. కాబట్టి ఫెలో దేవునికి భాగం ఉంది ఆహారం, యాజకులకు ఆహారం భాగం ఉంది, అర్పించే అర్పణకి అర్పించే వారికి వాంతో కూడా ఉన్నవారికి కూడా భాగం ఉంది. దేవుని స్తోత్రం. ఈరోజు ఇది మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ సహవాస మీల్ అని అన్నప్పుడు బల కూడా అదే మనకు చూపిస్తుంది. అంతేకాదు బల తర్వాత ఆదివారం ఈ ప్రేమ విందు అని అంటాం, లవ్ ఫీస్ట్ ఆర్ ఫెలోషిప్ ఫీస్ట్ అనేది ఏం చూపిస్తుంది. ఇది యోహాను రాసిన మొదటి పత్రిక, దయచేసి రండి, ఒకటవ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము, ఒకటవ అధ్యాయము రెండు దయచేసి మూడవ వచనం, రెండవ వచనంలోనేమో దాని గురించి మీకు తెలియపరచుతూ ఉన్నాము ఉన్నాము అని అన్నాడు. ఒకటవ యోహాను ఒకటవ అధ్యాయంలో అది ఇప్పుడు మూడవ వచనానికి మనం వద్దాం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను మీకు వ్రాయుచు ఉన్నాము అని మీకు తెలియపరుస్తున్నాం. అంతేకాదు ఈ సంగతులు మేము మీకు వ్రాస్తూ ఉన్నాము అని అన్నాడు. తేటగానే ఉంది ఇక్కడ తండ్రితో సహవాసము, ఆ తర్వాత కుమారునితో సహవాసము, మాతో కూడా మీకు ఏముందంటే చెప్పండి సహవాసం ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ది ఫెలోషిప్ మీల్, ఈ సహవాసము భోజనాన్ని మనం చూస్తాం. అది హోవకు ఆహారం అవుతుంది, అది యాజకునికి ఆహారం అవుతుంది, అర్పించే అర్పణ తెచ్చిన వానికి అది ఆహారం అవుతుంది. ఇది ఫెలోషిప్ మీల్. ఈ రోజున ఈ శ్రేష్టమైన దివ్యమైన ఈ సహవాసంలోనికి మనం తేబడ్డాం. నేను ఇంకెక్కువ వచనాలు చూపించక్కర్లేదు. ఇందుని గురించి మనము దేవుని వాక్యంలో ప్రాముఖ్యంగా గమనించగలం. ఇక్కడ తండ్రితోనూ కుమారుడితోనూ అన్నాం. ఒకటొకరింతే ఒకటో వచనం తొమ్మిదో వచనం తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు అని అంటాడు పౌలు అపొస్తలుడు. అంతేకాదు అపొస్తలు గారు రెండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నలభై రెండవ వచనంలో వీరు అపొస్తల బోధ ఎందును సహవాసమందును ఆ తర్వాత రొట్టె విచ్చడ ఎందును ప్రార్థన ఎందును ఎడతెక్క ఉండి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి సహవాసము అని ఈరోజు మన జీవితాలలో భౌతికంగా ఇలాంటి సహవాసం అనే విషయానికి మనం వస్తే దేవుని ప్రజలంగా రక్షించబడిన ఆయన ప్రజలంగా మన జీవితంలో సమాజంగా కూట యొక్క ప్రాముఖ్యతను మనకు అర్థమవుతుంది. నిజమే అది అవసరం మన జీవితాలలో. అయితే ఇలాంటి కొన్ని పరిస్థితులు బట్టి భౌతికంగా మనం ఏడంగా ఉన్నాము. అదే సమయంలో ఇప్పుడు ఈ విషయానికి మనం ముఖ్యమైన తలంపుకు మనం వస్తే ఈ సహవాసము అనే విషయానికి తండ్రితో మనకు సహవాసం ఉంది, కుమారునితో సహవాసం ఉంది, అంతేకాదు యాజకులతో. ఈరోజున యాజకులు అంటే ఎవరు? ఒకటో పేతురు రెండవ అధ్యాయం ఐదవ వచనంలో
అలా తొమ్మిదవ వచనంలో మనం చూస్తే మనమే రాజులేని యాజ సమూహం పరిశుద్ధ యాజకులం ఒకరితో ఒకరికి మనం సహవాసం ఇటు శ్రేష్టమైన ఈ అనుభవం ఈ తలంపు నాలుగోదిలో మనం చూస్తాం అయితే మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్న తలంపు ఏంటంటే ఈ భాగంలో ఈ సహవాసాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది అవసరం భౌతికంగా సమాజంగా కూటమి మానవద్దు అయితే ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని దూరంగా ఉంచవచ్చు కొన్ని పర్యాయాలు ఇబ్బందికరమైన ప్రయాణాలు కొన్ని పర్యాయాలు ఇబ్బందికరమైన ఆరోగ్య స్థితిగతులు మనల్ని ఒకరికొకరు కొంత దూరంగా ఉంచవచ్చునేమో కానీ అయితే ఈ సహవాసాన్ని గురించి మనం గమనించినట్లయితే ఇది జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది పౌలు ఎఫెసీయులు రాస్తూ నాలుగవ అధ్యాయంలో ఆ విషయాన్ని గురించి అన్నాడు రండి ఎఫెసీయులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము 1వ వచనం 2వ వచనం కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మగలించు ఐక్యమును కాపాడుకుంట ఎందు శ్రద్ధ కలిగిన వారే కాబట్టి ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువని పిలువ తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన ఇలాగ మనం చూస్తాం ఇక క్రిందకు వచ్చిన తర్వాత ఇంకా సహవాసం వచ్చి మాట్లాడే 4వ వచనం శరీరం ఒక్కటే చూసారా ఒక్కటే కనుక ఈ చక్కని సహవాసము ఆత్మగలించే ఐక్యం మన జీవితంలో కాపాడుకుంటేందు మనం ఎంతో శ్రద్ధను కలిగి ఉండడం అనేది అవసరము అని అయితే నేను ఒకవేళ అక్కడ మనకంత తేటగా ఏం లేదు కానీ నేను మీకు జ్ఞాపం చేస్తే యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువారు 1వ వచనం నుంచి మనం చూస్తే తాను మృతుల్లోంచి లేపిన లాజరున్న బేతనీకి వచ్చాడట అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అని అంటే ప్రభుతో కూడా భోజనం కూర్చున్న వారిలో లాజరు ఒకడట ఈ సాట్ అట్ ది టేబుల్ విత్ ది లార్డ్ అండ్ ఆల్సో విత్ అదర్ పీపుల్ బాగా గమనించండి అయితే మీకు ఈ సందర్భం కాకుండా ఇంకా మనం వెనక్కి వెళితే అంటే ఈ బేతనీలో ఈ కుటుంబం యొక్క ఈ చరిత్ర మనం కొంచెం వెనక్కి వెళితే లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి ఆయన బేతనీకి వచ్చినప్పుడు ఆయనను మార్త అని ఒక స్త్రీ తన ఇంట చేర్చుకున్నదట ఆమె ఎవరో కాదు లాజరు సోదరే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం గమనించినట్లయితే మరి ఆయన పాదముల దగ్గర కూర్చొని బోధ వింటూ ఉంటే మార్త ఏమో వంటగదిలో ఒకవేళ ఆయనకు భోజనం సిద్ధం చేస్తూ ఉండొచ్చు అయితే వై సీ లాజరస్ వాజ్ నాట్ ఇన్ ది సీన్ లాజరు ఈ దృశ్యంలో లేడు ఏమైపోయినాడు ఎప్పుడూ తప్పించుకొని పోతుండేవాడు అంటే ఇంకా ప్రభువులోకి రాలే ప్రభుని ఇంకా ఎరగడు అయితే ఏ రోజు ప్రభు చేత మృతుల్లోంచి తిరిగి లేపడ్డాడు ఆ రోజున ప్రభుతో కూడా బల దగ్గర భోజనం కూర్చున్న వాళ్ళు లాజరు ఒకడు మనం చూస్తాం ఇప్పుడు నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్న తలంపు ఏంటంటే అట్టి స్థితిలో నుంచి మనం ఈ శ్రేష్టమైన సహవాసంలో తేబడిన మనం ఈ సహవాసంను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ పోవడం అనేది అవసరం అందుకని క్షమించండి 1వ యోహాను 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు 1వ యోహాను 1వ అధ్యాయము లేక 5, 7 వచనాలు చదువుతాను 5వ వచనం చదువుతాను ముందు ఆ తర్వాత 7వ వచనం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు ఇప్పుడు 7వ వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిడలా మనం అన్యోన్య సహవాసం కలవారమై ఇందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్యోన్యమైన సహవాసము ఆ మాట గమనించండి
अंटे सहवासम मन जीवता तंडितो कुमारिंतो सह विश्वासुलतो कापाडुकोवडमने ज्ञापन चेशारु एफेसियन 4 అధ్యాయం 1-2 వచనాలు తర్వాత ఇక్కడ మనం చూస్తాము ఈ అన్యోన్యమైన సహవాసం మన జీవితంలో మనం కలిగి ఉండాలి అయితే అనేకసార్లు మన సహవాసం అనేది ఆటంకపరచబడుతుంది అభ్యంతరపరచబడుతుంది ఇట్ ఈస్ బీయింగ్ డిస్టర్బ్డ్ అండ్ ఇంటరప్టెడ్ తగతెంపులవుతుంది ఏమి కారణం అంటే ఇక్కడే మనం చూస్తాం ఈ రెండు విషయాలు చెప్తాను ఇక్కడ ఒకటి మనం చూస్తాం అయితే దీనికంటే ముందు రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని మనం వెళితే గనుక క్రీస్తు ప్రేమ నుంచి మనం ఏది ఎడబాపు నేరదు ఆ మాటలు కూడా చదువుతాను తీయండి మీ బైబిల్ దయచేసి రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 35వ వచనం నేను అంతా చదవడం లేదు కానీ ఒకటి రెండు భాగాలు చదువుతాను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు ఆయన తర్వాత 39వ వచనం చివరి భాగం మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరవు ఎడబాపు వాడు ఎవడు లేక ఎడబాపునది ఏమిటి అని అంటే అంటూ చాలా సంగతులు చెప్పాడు శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవం ఖడ్గం మనల్ని ఎడబాపున ఆ తర్వాత 38వ వచనం మరణము జీవము దేవదత్తులు ప్రధానులు ఉన్నవి రాబోవని అధికారులు ఎత్తు లోతు సృష్టింపమని మరి ఏదైనా ఎన్ని ఉన్నాయి ఒకవేళ ఈ కరోనా వైరస్ ఎడబాపుతుందా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేదు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపలేదు ఏం చెప్పగోరుతున్నాను ఇక్కడ అంటే రక్షించబడిన క్రైస్తవ జీవితంలో తండ్రితో క్రీస్తుతో సహవిశ్వాసులమైన మన ఒండ్రులతో కలిగిన సహవాసమును ఏ కష్టమైన శ్రమైనా శోధనైనా వ్యాధైనా బాధైనా తెగులైనా ఉపద్రవమైనా మరణమైనా కూడా ఏమాత్రమును దూరం చేయలేదు ఎడబాపునేరు మరణమైనా అంటే మనం దూరం చేస్తుంది అంటారేమో లేదు అది తాత్కాలికమైన దూరమే మరణం అంతే అయితే తిరిగి మళ్ళీ కలుసుకుంటాం ప్రభుతో కూడా పరలోకంలో పరిశుద్ధులతో కూడా ఉంటాం కాబట్టి ఈ మాట మీరు మనసులో ఉంచుకోండి దయచేసి రక్షించమని జీవితం లోకంలో మన శరీరం జీవిస్తుండేటప్పుడు ఇలాంటివి అనేకులు మన జీవితం మీద వస్తూ ఉంటాయి అవి భయపడుతూ ఉంటాయి అయితే ఒక్కటి జ్ఞాపం చేస్తున్నాను వాక్య ఆధారంతో ఇవి ఏవి కూడా ఒక క్రైస్తవుని క్రీస్తు నుంచి క్రీస్తు ప్రేమ నుంచి క్రీస్తునందరి దేవుని ప్రేమ నుంచి ఏ మాత్రమును ఎడబాపలేరు దూరం చేయలేవు అయితే మరి దూరం చేసేది ఏమిటి అది 1వ యోహాను 1వ అధ్యాయము 6వ వచనం 1వ యోహాను 1వ అధ్యాయము 6వ వచనం ఇందాక 5-7 చదివాను ఇప్పుడు 6వ వచనం చదువుతున్నాను రండి 1వ యోహాను 1వ అధ్యాయం 6వ వచనం ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక ఉందుము ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొనుచు మనము చీకటిలో నడిస్తే చూసారా చాలాసార్లు ఇదే చేస్తున్నాం దేవునితో సహవాసంలో కుమారుతో సహవాసంలో సంఘముతో సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తూ ఉంటే మనం సహవాసంలో లేం ఉన్నామని చెప్పడం అబద్ధము కాదనం దేవుడు మన సహవాసం పిలిచాడు ఆయనతో సహవాసం చాలా దీవమైంది ఇశ్రాయేల్ గురించి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తే మంచిదే యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చూడండి మీ బైబిల్ యిర్మీయా 13వ అధ్యాయం 11వ వచనం నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై కాబట్టి నాకు కలగాలి 13వ అధ్యాయం 11వ వచనం నరుని నడుముకు నడికట్టు అంటియున్న రీతిగా నేను మిమ్మల్ని నాకు అంటియుండజేసి తిని అదే కదా వచనమేగా అంటియుండజేసి తిని ఏం మాట అది దేవుడు ఇస్రాయల్ గురించి చెప్పాడు ఆ మాట వాస్తవంగా దేవుడు ఏర్పాటు చేసిన నియమం గాడ్ హ్యాడ్ లేడ్ దిస్ ప్రిన్సిపల్ ఈ నియమాన్ని దేవుడే పెట్టాడు ఆది కాండం 2వ అధ్యాయాన్ని మనం వెళితే
పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను అన్నాడు. 54వ అధ్యాయ విషయగ్రంథానికి వస్తే నీ సృష్టికర్తైన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటాడు ఇశ్రాయేలు జనాంగంతో. ఆ భర్త అయిన ప్రభు వారిని తన నడుముకు అంటి ఉండజేశాడు, వారిని అంటి ఉన్నాడు. అయితే వారేం చేశారు తెలుసా? 2వ అధ్యాయము యిర్మీయా గ్రంథం దయచేసి రండి. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం ఇక్కడ ప్రభు అయిన దేవుడు 13వ వచనంలో వారితో ఈ మాట అంటున్నాడు. 2వ అధ్యాయం 13వ వచనం, నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఓటని నన్ను విడిచి ఉన్నారు, తామ కొరకు తోటలనగా బద్దలై నీళ్లు నిలబడిన తోటలను తొలిపించుకొని ఉన్నారు. జీవ జలముల ఓటనైన నన్ను ఏం చేశారంటే వారు విడిచిపెట్టారు అని. అందుకనే ఈ మధ్యాహ్నం మనము ప్రభువును విడిచిపెడితే తప్ప ప్రభు మనల్ని విడిచిపెట్టడు. ఈ లోకంలో శరీర సంబంధమైన కష్టాలు, లేమి, కొరతలు, ఆకలి, దాహములు, ఇవి ఏవి కూడా వ్యాధి బాధలు మన క్రీస్తు నుంచి ఎడబాపు నేరు. ఇవన్నీ మనల్ని ఇంకా క్రీస్తు దగ్గరగా తీసుకుని వస్తాయి. అయితే ఎడబాపేది ఏమిటి అని అంటే నేరములు ఉన్నాయి, అవి చీకటి ఉంది, అది అదే మన జీవితాల్లో అవిధేయతో అపవిత్రతో మూలిన్యము. యిర్మీయా నేను 13వ అధ్యాయం చూపించా, 2వ అధ్యాయం చూపించా, 13, 11 తర్వాత క్రింద వెళితే వెంటనే ఏమంటాడంటే వీరు నా మాట వినలేదంటాడు. ఆ తర్వాత ఇంకా క్రింద వెళితే వారి అపవిత్రమని హేమైన కార్యాల గురించి మాట్లాడాడు. మాట్లాడుతూ ఆ అధ్యాయం చివరి భాగాన్ని వెళితే ఏమన్నాడు తెలుసా? ఆ మాట చదువుదాం. యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయము చివరి వచనం, యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనం 27, నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేను ఎరుగుదను, పొలములలో నున్న మెట్ల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నాయి. యెరూషలేమా నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొని నొల్లవు, ఇక నెంత కాలము ఇలాగ జరుగును. ఈ వాక్యం మన జీవితాలుగా అన్వయించుకుందా. ప్రభుకు తెలియడం లేదని అనుకోకు, ఆయనకు సమస్తము తెలియను, ఏమి దాచుకోలేము. కాబట్టి మా జీవితాలు పరీక్షించుకొని ప్రభు ఒక మాట అంటున్నాడు, నీవెంతకాలం పవిత్రతను అందుకున్నావంట. అంటే ఈ సంగతులన్నీ ఎరిగిన ప్రభు వారిని పవిత్రపరచాలి, వారితో మాట్లాడుతూ వచ్చాడు. ప్రవక్తలు పంపాడు, వాక్యం వర్తమానం పంపాడు. అయితే వారు పశ్చాత్తాపడి ప్రభువు తిరిగిన వారు కాదు. అందుకే 1వ్యూహాను 1వ అధ్యాయం 7వ వచనం ఏం చదివాం చివరిలో, అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తమైన ప్రతి పాపించి మనల్ని పవిత్ర, అవిశ్వాసులు కాదు ఇది, విశ్వాసులమైన మనల్ని. అందుకనే మన జీవితాల్లో ఇలాంటి వాటి విషయంలో పశ్చాత్తాపడదాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం, క్షమాపణ కోరుకుందాం. అప్పుడు ఆయన రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. ప్రభు అయిన దేవునితో ఎడతెగని అన్యోన్యమైన సహవాసం మనం కలిగి కొనసాగుతాం. వాటి అనుభవంలో మనం ముందుకు సాగుతాం. చివరిగా లేవీకాండం 3వ అధ్యాయం మరో చిన్న తలంపుతో నేను ఈ అధ్యాయమే ముగించబోతాము. 3వ అధ్యాయము లేవీకాండం దయచేసి రండి. 14వ వచనం, లేవీకాండం 3వ అధ్యాయము 14వ వచనం, అలాగే 16వ వచనం కూడా, తాను దానిలో అర్పించు ఆంతరములను కప్పు క్రొవ్వును ఆంతరముల మీరి క్రొవ్వంతటిని. సరే తర్వాత 16వ వచనం చదువుతున్నాను, యాజకుడు బలిపీఠం మీద వాడిని దహింపవలెను, క్రొవ్వంతయు యెహోవాదే. చాలంతే. ఇక్కడ క్రొవ్వంతయు ఎవరిదంటండి? యెహోవాదే అనే మాట నేను జ్ఞాపకం చేసి ముగించబోతున్నాను. ఈ క్రొవ్వును గురించి 6వ వచనానికి వస్తే మనకు మిగిలిన 2 పశువుల్లో అది మనకు లేదు. ఆ గోవులో లేదు, దానికి పొడగాటి తోక ఉంటుంది. ఆ తర్వాత మరి మేకను గూర్చి కూడా ఆ మాట మనకేం చెప్పలేదు, కానీ సైలెంట్గా ఉన్నారు. ఒకవేళ అది కాదనిలే మనం ఉంటుందో లేదో అనే విషయాన్ని మనం నిర్దిష్టంగా చెప్పుకోలేం. అయితే క్రొవ్వు మాత్రం ఈ 3 పశువుల్లో పూర్తిగా యెహోవాదే. అయితే పొట్టేలు గూర్చి మాట్లాడేటప్పుడు 9వ వచనం ఏమన్నాడు చూడండి, ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డి పూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును
ఆంత్రముల మీద క్రోవంతటిని. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. పొట్టేలకు వచ్చేటప్పటికి ఆ క్రొవ్వు ముడ్డి పూస తర్వాత దాని తోక అన్నాడు. అంటే ఈ పొట్టేలకి ఎంత తోక ఉంటుందని దానికి చాలా ప్రాముఖ్యమైంది. కోడికి తోక పెద్దది లేకపోయినా ముడి పూస చాలా ప్రాముఖ్యమైంది. కొంతమందికి తెలియదు దాంట్లో రహస్యం. దాంట్లో కొవ్వు ఉంటుంది, అది చాలా మంచి భాగం అది. అయితే పాలస్తీనా దేశంలో ఆ పొట్టేళ్ళు ఒక జాతి రకం పొట్టేళ్ళకు పొడుగాటి తోక ఉంటుందట. కాబట్టి విశేషంగా పాత నిబంధన కాలంలో ఇలాంటి ఇంకెక్కువగా ఉన్నట్లున్నాయి. లేకుండానే దేవుడు ఏం చెప్పడు దాని తోక అని. చాలా పొడుగుంటుందంట ఆ తోక. అంతేకాదు కొంచెం వెడల్పుగా కూడా ఉంటుందట. ఆ తోకలు చాలా మరి క్రొవ్వుతో కూడినవిగా ఉంటాయట. కాబట్టే ప్రభువైన దేవుడు అంటాడు క్రొవ్వంతా లేక ముడ్డి పూస తోక దాని ఆంత్రములు లోపల పైన ఉన్న క్రొవ్వంతా కూడా యెహోవా కనిపించింది. కాబట్టి క్రొవ్వు యెహోవాది. సరే ఇక ఈ క్రొవ్వు ఏం చూపిస్తుంది ఒక జంతువులో అనేది మనం చూడండి. అది మనలో కూడా అంతే. ఆ క్రొవ్వు మనకేమి సమృద్ధిగా తినే కాలమంతా ఆ క్రొవ్వు యొక్క అవసరత మనకేం ఉండదు. మనం రోజు ఆహారం తింటూ ఉంటే ఆ క్రొవ్వు అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆహారం దొరకదో సరైన ఆహారం తినమో మనకు అవసరమైన శరీరానికి అవసరమైన ఆహారం మనం తినమో అప్పుడు ఆ క్రొవ్వు యాక్షన్లోకి వస్తుంది, ఆ క్రొవ్వు పనిలోకి వస్తుంది. అంటే ఆ క్రొవ్వు మన దేహంలో ఆ ఆహారం లేని కొరతకు బదులుగా సరఫరా చేస్తుంది శక్తిని. అందుకని క్రొవ్వుని గురించి ఒక మాట చెప్పచ్చు. ఏంటి అంటే ఇట్ ఈస్ ది స్టోర్డ్ ఎనర్జీ ఇన్ ఏ ఎనిమల్. ఒక జంతువులో పదిలం చేయబడి సిద్ధంగా ఉంచబడిన శక్తిని బలాన్ని చూపిస్తుంది అని. కాలింపాంగ్కు వెళితే ఒకసారి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు అన్నాడు బాబా చలి చలి చూడండి నాకే చలి అనిపించడం లేదే అన్న. అప్పుడు ఆయన రహస్యం చెప్పాడు, అంటే నీకు కాస్త కొవ్వు ఉంటుంది అందుకనే సరే అనిపించలేదు అని. అది నిజమే. కాబట్టి ఇది ఆ జంతువులోని ఆ బలానికి గుర్తు సూచనగా శక్తికి సూచనగా మనం చూస్తాం. అదంతా యెహోవా అది. నేను ఇక్కడ ఒకటి రెండు వాక్యాలు చెప్పి ముగించబోతాను. ఒకడు అడిగాడు యేసుప్రభు వారి శరీరధారిగా లోకంలోని దినాల్లో, మత్తయి సువార్త 22వ అధ్యాయం రెండు దయచేసి, మత్తయి సువార్త 22వ అధ్యాయం ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభును శోధిస్తూ వచ్చి ఆయన దగ్గర ఏమడిగాడంటే 36వ వచనం, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమి. ఇదే విషయం లూకా సువార్తికుడు రాసేటప్పుడు ధర్మశాస్త్రం ఏం చెబుతుందని వాణ్ణి అడిగాడట యేసయ్య. అప్పుడు వాడు ఇంకొక పదం కలిపాడు 10వ అధ్యాయం అనుకుంటాను అని. దయచేసి లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. అందుకు అతడు వాడంటున్నాడు ఇప్పుడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ శక్తితోనూ ఆ మాట నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలనిదే. ఇక్కడ ఏం బలానికి వచ్చినప్పుడు, వివేకానికి వచ్చినప్పుడు, బుద్ధికి వచ్చినప్పుడు, హృదయానికి వచ్చినప్పుడు, ప్రేమించడానికి వచ్చినప్పుడు పూర్ణమైన అనే మాట మనం చూస్తాం. కాబట్టి మన పూర్ణమైన బలముతోనూ మన ప్రభువైన దేవుని మనం ప్రేమించాలి. సో ఆల్ ది స్ట్రెంగ్త్ విచ్ ఈజ్ ఇన్ అస్. కాబట్టి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ మన జీవితంలో ప్రభు మనకు అనుగించే సమస్త పుష్టి ప్రభు మహిమకులకే మనం అర్పించుకోవడం అనేది చూస్తాం. అంటే వాట్ ఎవర్ గాడ్ హ్యాడ్ స్టోర్డ్ ఇన్ అస్,
ఆ దేవుడు మనలో ఏమితే ఉంచాడో అది ప్రభువైన దేవునికి అవసరాన్ని బట్టి ఆయనకు మనం అర్పించవలసిన వారంగా ఉన్నాం. క్రొవ్వు అంతా యెహోవాదే. కాబట్టి ఏది మిగిల్చుకోక నీ కొరకాయ మన కొరకాయ. ఆ క్రొవ్వు మంది కాదు. కాబట్టి ఆ ప్రభువైన దేవునికి అర్పించి ఆయన కొరకై జీవిద్దాం, ఆయన సేవిద్దాం, ఆయన మహిమ కొరకై మన జీవితాల్లో మనం ముందుకు సాగుదాం. ఈ తలంపుల వెలుగులో మన జీవితాలు పరీక్షించుకుంటూ ప్రభు యొక్క బలంలో మనం పాలు పొందబోతాం.